ఎకరంపేట నియోజకవర్గ ఎస్రాయవరం మండలం తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు శానపతి బాబురావు మాస్టర్, పప్పల శివ, ప్రసాదుల గణేష్, అప్పికొండ లోవరాజు, శానపతి రాజు, వంగలపూడి నానాజీ, దమ్మురాజు, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగపురంలో నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కళ్యాణ్ రాజ్ అనే వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి గారితో చర్చించాక కొంత నగదు, నిత్యావసర సరుకులు డాక్టర్ మాకినేడి వీరప్రసాద్ గారి చేతుల మీదుగా నరసింగపురం గ్రామ పెద్దలు సలాది సుబ్బారావు, ఓలేటి సాయిరెడ్డి, వార్డు మెంబర్ గంజి రామకృష్ణ, పెద్దింటి శివ, శాఖ సురేష్, జనసేన నాయకులు జన సైనికుల సమక్షంలో అందజేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాకైనా బేడ బుడగ జంగాలకి కుల ధృవీకరణ కల్పించి వారి బతుకుల్లో ఇకనైనా మంచి భవిష్యత్తు కల్పించాలని రోగి తాలూకా బంధువులు జనసేన నాయకుల్ని కోరారు. ఆల్రెడీ ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మాది పాయకరపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం తిమ్మాపురం గ్రామం అండి. ఈరోజు మా రోడ్లో నివసిస్తున్న కళ్యాణ్కి క్యాన్సర్ వచ్చిందని తెలుసుకుని మన పిఠాపురం నియోజకవర్గం నర్సింగపురం గ్రామం అలాగే పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శేషకుమారి గారి ఆధ్వర్యంలో వాళ్ళ హస్బెండ్ అనేటువంటి డాక్టర్ గారిని తీసుకొని ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళ పరిస్థితిని కూడా డాక్టర్ గారి దగ్గరుండి అన్నీ వాళ్ళ రిపోర్ట్ కూడా చెక్ చేసి ఇంకా ఏమైనా మెరుగుపడే అవకాశం ఉంటే వైద్యం కూడా చేపిస్తారని డాక్టర్ గారు హామీ ఇచ్చారు. వాళ్ళకి అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఏ పరిస్థితుల్లో చూసినా సరే ఒకే బాగోలేదు. మొత్తం ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా ఏదో ప్రాబ్లమ్స్తో ఉన్నారు. వాళ్ళ పెద్ద దిక్కైనటువంటి పెద్దానికి షుగర్తో ఏలు తీసేయడం జరిగింది. అలాగే ఆ మిస్సెస్ గారు కూడా టీబీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి క్యాన్సర్ వ్యాధితో లాస్ట్ ఇయర్లో ఉన్నారండి. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేద్దామనే ఉద్దేశంతో మేము అడ్రోడ్ గ్రామం నుంచి రావడం జరిగింది. వచ్చి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారిని కలిసి వాడిని మాతో పాటు తీసుకొని వచ్చి ఇక్కడ పరిస్థితి మొత్తం చూపించి ఆయన కూడా వాళ్ళకి హామీ ఇచ్చారండి. ఇంకో 5 నెలల టైం ఉంది. ఈ 5 నెలలు కూడా మీకు మంచి ఉపాధి కలిగిస్తాం. మీకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మా జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని డాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగిందండి. దానికి ఎంతో మేము అక్కడ నుంచి వచ్చినటువంటి మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం అది. ఇంకా ఇటువంటి చాలా సేవా కార్యక్రమాలు మేము చాలా చేసామండి. కాకపోతే ఇక్కడున్న వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ మీద సర్టిఫికేట్ కూడా రావాలని చెప్పేసి వాళ్ళు ఎంత చదువుకున్నా సరే చదువు వృధా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈసారి దృష్టి మాత్రం కంపల్సరిగా మేము పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తారని చెప్పేసి మేము అంతగానో మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి జనసేన పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. దీని అందరూ గుర్తుంచుకొని రాబోయే ఎలక్షన్లో మరి ఉన్న జగన్ గారికి మంచి గుణపాఠం చెప్తారని కోరుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో మాత్రం మీరు గ్లాస్ గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మరి మన సమస్యలను పరిష్కారం చేసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.